Guys, what's up? Hope you guys are doing well. Friends, ela unnaranta bonnara. Guys, ee video lo manaki 15000 rupayal price segment lo so church work lu chesukuntaniki anugunanga unde phones chudabothunnam. So video matram till end varaku chudandi. So andarki laptop lo andarki desktop lo untay anukunte so undavu. So chaala mandi kuda phone dwara kuda church ministry ni develop chese vallu chaala mandi kuda unnaru. So vaale sambandhinchina work lu cheyadaniki ante video editing gaani lekapothe photos gaani lekapothe live streaming cheyadaniki chaala mandi kuda use chestaru ఫోన్స్ అన్నమాట. సో ఈ వీడియోలో మనకి 15000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో చర్చ్ వర్క్లకు తగ్గట్టుగా మనకి ఎడిటింగ్ కి ఉపయోగపడాలి, అంటే వీడియో ఎడిటింగ్ కానీ పోస్టర్ డిజైన్ చేయడానికి ఉపయోగపడాలి, అండ్ తర్వాత కెమెరాలు బాగుండాలి, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రాసెసింగ్ బాగుండాలి, లైవ్ చేయడానికి ప్రాసెసింగ్ బాగుండాలి, ఎక్కడ కూడా స్టక్ అవ్వకూడదు, అలా ఉండాలన్నమాట. సో అలా ప్రాసెస్ చేసి ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియోలో ఆ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 15000 రూపాయల బేల్ లోపు ఉన్న ఫోన్స్ అయితే మేము ముందు తీసుకొస్తున్నాను. ఒకసారి వీడియో మొదలు టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఒకవేళ ఆ ఫోన్స్ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తున్నాను, అక్కడ నుంచి మేము పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేసి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకేం కలిసాం, నా పేరు విజయ్, మీరు చూస్తుంది తెలుగు టెక్ ఎక్స్ప్రెషన్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ గైస్. గైస్, ఇప్పుడు మనం కొన్ని 15000 రూపాయలు అంటే 15000 రూపాయలు అంటే కొంచెం అటు ఇటు వెళ్తుంది కాస్ట్. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి బడ్జెట్లో అంటే కొంచెం మన ఇంట్రెస్ట్ పెట్టాలన్నమాట ఫోన్స్ పట్ల చూస్ చేసుకున్నప్పుడు. సో ఇలాంటి ఫోన్స్ అయితే మనకు అనుగుణంగా ఉంటాయి. మీరు మీ మినిస్ట్రీస్కి యూజ్ చేసుకుంటానికి మినిస్ట్రీ వర్క్స్ యూజ్ చేసుకుంటానికి అనుగుణంగా ఉంటాయి అన్నమాట. సో దాంట్లో వచ్చేసరికి నెంబర్ వన్ వచ్చేసరికి మనకి పోకోకు సంబంధించిన M4 Pro అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి పోకోకు సంబంధించిన M4 Pro అనమాట. సో ఈ ఫోన్ చూసినట్లయితే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనకి చూసినట్లయితే ఈ వేరియంట్ వచ్చేసరికి మనకి ప్రజెంట్ కాస్ట్ ఎంత ఉందన్నమాట. నేను కాస్ట్ అయితే చెప్పట్లేదు, మీకు అనిపిస్తుంది కదా. సో కాస్ట్ వేరీ అవ్వచ్చు. సో అందు గురించి, సో మనకి ఇదైతే 6GB అనమాట, 6GB వేరియంట్. ఇది చూసినట్లయితే దీని స్పెసిఫికేషన్ చూసినట్లయితే మనకి ఎక్కువగా ప్రాసెసర్ వైజ్ చూసినట్లయితే మనకి ఇందులో మనకి మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. 64MP, 8MP, 2MP, 16MP ఫ్రంట్ కెమెరా ఇట్లా అని చెప్పి వీళ్ళు స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. అండ్ తర్వాత ఈ యొక్క ఫోన్ ఏదైతే ఉందో దీని యొక్క డిస్ప్లే చూసినట్లయితే ఇది మనకి యామ్లో డిస్ప్లే అనమాట. అంటే మనకి శాంసంగ్ సంబంధించిన వాళ్ళు వాడుతుంటారు కదా డిస్ప్లే అనమాట. కొంచెం మనకి లుక్ పరంగా బాగుంటుంది. యామ్లోడ్కి మీరు అలవాటు అయ్యారంటే మీరు ఇంకొక డిస్ప్లే చూస్తే మీకు కొంచెం అదోలా అనిపిస్తుంది అనమాట. అలానే డిస్ప్లే అనమాట ఇది. సో ఇక్కడ ఈ ఫోన్లో అయితే వీళ్ళైతే యామ్లో డిస్ప్లే అయితే వీళ్ళు యూజ్ చేయడం అయితే జరిగింది. సో మనకి స్క్రీన్ కూడా మనకి ఫుల్ హెచ్డీలో వస్తుంది, 6.43 inches మనకి వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా చూసినట్లయితే చాలా బాగుంటుంది ఫోన్ వస్తారు. సో ఒకసారి మీరు అంతా కూడా చెక్ చేసుకోండి. మీకు పోకో నుంచి ఒకవేళ మీకు ఏమైనా ఫోన్ మీకు కావాలనుకుంటే, ఈ యొక్క మోడల్ ఈ కంపెనీ నుంచి మీకు కావాలనుకుంటే తప్పనిసరిగా పోకో M4 Pro ఈ యొక్క ఫోన్ అయితే చాలా బాగుంటుంది. సో మీ బడ్జెట్ పెట్టి మీరు చూస్ చేసుకోండి. సో మనకి ఈ సెగ్మెంట్లో అయితే మనకి ఈ M4 Pro అయితే పోకో కంపెనీ చేత మీకు అవైలబుల్గా ఉంది. అండ్ మనకి నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి వివోకి సంబంధించిన కంపెనీ అనమాట, వివోకి సంబంధించింది. సో ఈ వివో సంబంధించిన T1 5G అనమాట, వివో కంపెనీకి సంబంధించింది T1 5G అనమాట. ఇది ప్రైస్ కూడా కొంచెం మనకి అటు ఇటు ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ యొక్క ఫోన్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే మనకి కెమెరాస్ బాగుంటాయి, బోత్ ఇందాక చెప్పిన ఈ యొక్క పోకో M4లో కూడా కెమెరాస్ బాగుంటాయి. సో ఇందులో కూడా మనకి కెమెరాస్ బాగుంటుంది. అండ్ తర్వాత థింగ్ ఏంటంటే మనకి మినిస్ట్రీ పర్పస్గా ఒకసారి మనం లైవ్ చేసుకుంటాం, ఐరి కనెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఐరి కనెక్ట్ చేసుకుంటే పక్క మనకి 3.2 pin పక్క ఉండాలి. ఈ 3.2 pin పక్క ఉండాలి మనకి, లేకపోతే అవ్వదు. ఓకేనా? సో ముందు చూపించిన ఈ ఫోన్ M4 Pro ఏదైతే ఉందో సో అందులో కూడా సేమ్ ఇది ఉంది. సో ఇందులో కూడా సేమ్ ఇది ఉందన్నమాట. ఇది మాత్రం మీరు చెక్ చేసుకోండి, తప్పనిసరిగా ఇది ఉండాలి. సో దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ వాడుతున్నారనమాట. అక్కడేమో మనకి ఇలియో వాడారు, ఇక్కడ మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ వాడుతున్నారు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. సో స్క్రీన్ చూసినట్లయితే మనకి ఫుల్ హెచ్డి స్క్రీన్ ఉంటుంది, తర్వాత హెచ్డి డిస్ప్లే ఉంటుంది, తర్వాత మనకి ఇలా బ్యాటరీ అన్ని చూసినట్లయితే మనకి 500mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో మీరు ఒకవేళ మీరు వివో నుంచి తీసుకుందాం మొబైల్, వివో కంపెనీ నుంచి తీసుకుందాం అనుకుంటే మీరు ఒకసారి ఈ వివో సంబంధించిన T1 5G మొబైల్ అనమాట. అంటే 5G మనకి ఇప్పట్లో ఇంకా రాలేదు, మేబీ రావచ్చు. సో అది వచ్చేలోపు ఇంకా మనకి మారిపోతాయి ఫోన్స్, 5G ఫోన్స్ ఇంకా మనకి వచ్చేవి చాలా మారిపోతాయి కనుక. సో మీరు 4G తీసుకున్న
బెటరు. కానీ ఇక్కడ కంపెనీ చూసినట్లయితే మనకి వివో సంబంధించిన ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఇది కొంచెం కెమెరా క్వాలిటీస్ అవన్నీ కూడా బాగుంటుంది. ఒకసారి రివ్యూస్ చెక్ చేసుకోండి. సో ఇదంతా కూడా బాగుంటుంది అన్నమాట. సో మీరు ఒక వివో నుంచి తీసుకోవాలనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, వివో T15 అనమాట. ఇదైతే మనకి మినిస్ట్రీ పరంగా కూడా చాలా బాగుంటుంది, కెమెరాస్ బాగా వస్తాయి, ఎడిటింగ్ కూడా బాగా చేసుకోగలం, ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కదా. సో ఎడిటింగ్కి మనకి స్మూత్గా అవుతుంది అనమాట. సో ఇది మాత్రం కన్సిడర్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసరికి మనకి థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, మూడోది మనకి వీళ్ళు సంబంధించింది, వివోకి సంబంధించింది ఇంకో కంపెనీ ఉంది, అది ఐక్యూకి సంబంధించిన వాళ్ళ సబ్ బ్రాండ్ ఇది, ఐక్యూకి సంబంధించింది. సో ఐక్యూకి సంబంధించిన ఫోన్ అనమాట ఇది, ఐక్యూకి సంబంధించింది Z3 అనమాట. ఇది కూడా 5G వేరియంట్ ఫోన్ అనమాట. సో ఈ ఫోన్లో చూసినట్లయితే ఫీచర్స్ బాగుంటాయి. సో చాలా బాగుంటుంది అనమాట ఈ యొక్క ఫోను. సో ఇది సేమ్ మనకి వివో ఎట్లా ఉందో ఇది కూడా వాళ్ళ సబ్ బ్రాండ్ కాబట్టి అట్లానే ఉంటుంది. ఇందులో మీరు చూసినట్లయితే మనకి సేమ్ మనకి స్క్రీన్ కూడా అట్లానే ఉంటుంది. సో ఫుల్ హెచ్డి డిస్ప్లే వస్తుంది. తర్వాత మనకి ఎస్పెషల్లీ దీంట్లో చెప్పాలనుకుంటే మనకి కెమెరాస్ బాగుంటాయి. అండ్ తర్వాత ఏంటంటే మనకి దీంట్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. సో స్నాప్డ్రాగన్ సంబంధించిన 768G 5G ప్రాసెసర్ అయితే దీంట్లో యూస్ చేస్తున్నారు. మీకు తెలుసు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఎట్లా ఉంటుందో. సో ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళు అయితే ఈ ప్రాసెసర్ని అయితే విడిచిపెట్టరనమాట. సో ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. దీంట్లో కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది. డిస్ప్లే జస్ట్ మామూలు డిస్ప్లే, అమోలెడ్ డిస్ప్లే ఏం కాదు, జస్ట్ మామూలుగా ఫుల్ హెచ్డి డిస్ప్లేస్ ఉంటాయి కదా, అట్లాంటి డిస్ప్లే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. దాని తర్వాత టచ్ శాంప్లింగ్ రేట్ ఇవన్నీ కూడా దీంట్లో బాగుంటాయి అనమాట. సో ఐక్యూ కూడా మంచి కంపెనీ. సో మనకి ఇండియాలో ఇప్పుడే కొంచెం కొంచెం ఫామ్లోకి వస్తున్న కంపెనీ అనమాట ఐక్యూ అయితే. సో ఒకసారి మీరు చూస్ చేసుకోవాలనుకుంటే ఇందులో చూస్ చేసుకోవాలి. ప్రైస్ అయితే ఇందులో అయితే నేనైతే చూపించేది ప్రైస్ వ్యారీ అవుతుంది కదమ్మా. సో అందుగురించి, సో మోడల్ అయితే ఏంటంటే మనకి ఐక్యూకి సంబంధించిన ఈ ఫోన్ ఏదైతే ఉందో ఇది ఐక్యూకి సంబంధించిన Z3 అనమాట. సో ఇది Z3 మోడల్ ఏదైతే Z3 అనమాట. 5G బేస్ చేసుకుని అయితే బిల్డప్ చేశారు. సో ఇదనమాట ఈ యొక్క ఐక్యూ నుంచి మీరు తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేసుకోండి. ఎడిటింగ్కి బాగుంటుంది, కెమెరాకి బాగుంటుంది, తర్వాత అన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో తర్వాత ఫోన్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి గైస్. సో శాంసంగ్ నుంచి మనం చూసినట్లయితే శాంసంగ్ లవర్స్ ఉంటారు. సో నేను కూడా శాంసంగ్ లవర్నే. సో శాంసంగ్లో మనం చూసినట్లయితే శాంసంగ్కి సంబంధించిన F23 అనమాట, శాంసంగ్ గెలాక్సీ F23 5G ఫోన్ అనమాట. సో ఎవరైతే శాంసంగ్ ఇష్టపడుతున్నారో ఈ యొక్క ఫోన్స్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. శాంసంగ్ నుంచి నేను బడ్జెట్లో మంచి ఫోన్ తీసుకోవాలి, చర్చ్ పర్పస్, మినిస్ట్రీ పర్పస్, సో మంచి కెమెరాస్ బాగుండాలి, అట్లాంటి ఫోన్ తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు ఇదైతే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. M32 కూడా ఉంది, కాకపోతే దాని మీద ఇదైతే బాగుంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇమాజిన్ కొన్ని యాక్సెసరీస్ అయితే వీళ్ళు ఎవరు అప్పుడు ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చేవారు కదా. సో మీరు అది ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట ఈ రోజుల్లో. సో దీన్ని మీరు కన్సిడర్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ F23లో వీళ్ళు యూస్ చేసిన ప్రాసెసర్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 650G అనమాట ప్రాసెసర్. దీన్ని అయితే యూస్ చేయడం జరిగింది. సేమ్ మీకు ఆమ్లెట్ డిస్ప్లే వస్తుంది శాంసంగ్లో, మీకు ఆమ్లెట్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు తెలుసు శాంసంగ్ డిస్ప్లేస్ చాలా బాగుంటాయి, కెమెరా క్వాలిటీ కూడా మీకు న్యాచురల్గా ఉంటుంది, హడావడ్ చేయదు, న్యాచురల్గా ఉంటుంది. మీరు ఒకవేళ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, సో మీరు చాలామంది కూడా ఫిల్టర్ యూస్ చేస్తుంటారు. సో కొంచెం ఇష్టపడేవాళ్ళు వాళ్ళ బట్టి. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క శాంసంగ్లో కావచ్చు, ఐఫోన్లో కావచ్చు, మీరు ఎలా తీసారో అలాగే వస్తుంది అనమాట. హడావడ్ చేసి అయితే మీకు రాదు, రిమైనింగ్ అయితే మీకు హడావడ్ చేసి వస్తుంది తప్ప ఇదైతే మీకు న్యాచురల్గా వస్తుంది. సో క్రిస్టల్ క్లియర్గా వస్తుంది అనమాట ఇమేజ్. సో అలాంటి ఇష్టపడే వాళ్ళు తప్పనిసరిగా శాంసంగ్ నుంచి మీరు మినిస్ట్రీ పర్పస్ ఫోన్ తీసుకోవాలనుకుంటే F23 5G అనమాట ఈ మోడల్ వచ్చి గుర్తుపెట్టుకోండి. సో గైస్ నెక్స్ట్ ఫోన్ చూసినట్లయితే మనకి రెడ్మీ నుంచి అనమాట. సో రెడ్మీ నుంచి అయితే మనకి Redmi Note 10 Pro అనే ఫోన్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో ఇది కూడా ప్రైస్ వేరే చూసినట్లయితే మనకి అటు ఇటు ఉంటుంది అనమాట ప్రైస్. సో ఇందులో కూడా మనకు చూసినట్లయితే కెమెరా బాగుంటుంది, తర్వాత డిస్ప్లే బాగుంటుంది. అండ్ తర్వాత మీరు చూసినట్లయితే ఇందులో కెమెరాస్తో పాటు బ్యాటరీ కూడా కన్సిడర్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఇందులో ప్రాసెసర్ చూసినట్లయితే మనకి స్నాప్డ్రాగన్ సంబంధించిన 732G ప్రాసెసర్ అయితే వాడరు ఎడిటింగ్కి అనుగుణంగా. నేను యూజ్ చేస్తున్న ప్రజెంట్ Note 5 Pro అనమాట. ఆ డేస్లో Note 5 Pro తీసుకున్నాను అనమాట. సో ఆ ఫోన్ ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది, నేను ఎడిటింగ్ ఎక్కువ చేస్తుంటాను అందులో కూడాను. సో అది కూడా నాకు సూపర్గా ఉంటుంది అనమాట. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే చెప్పవలసి లేదు, సూపర్ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది, మినిస్ట్రీ పర్పస్ కూడా మీకు చాలా అనుగుణంగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ ఫోన్లో మీకు 3.2 కనెక్టివిటీ ఉంటుంది, కాబట్టి మీరు ఐరిక్ కూడా మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు మినిస్ట్రీలో యూజ్ చేసుకుంటూ సిచ్యువేషన్స్ రావచ్చు కనుక. సో ఒకసారి రెడ్మీ నుంచి మీరు తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఒకసారి Note 10 Pro అనమాట ఫోను, మ్యాక్స్ కాదు. సో చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో Note 10 Pro అనమాట. సో ఒకవేళ మీరు రెడ్మీ నుంచి ఒక మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటే Note 10 Pro కన్సిడర్ అయితే మీరు చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు 5 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 5 మొబైల్ అయితే మీరు చూడటం జరిగింది అనమాట. ఈ 5 మొబైల్లో కూడా మీకు చర్చ్ వర్క్లకి, చర్చ్ ఎడిటింగ్స్కి మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సో చాలామంది సేవకులు తొందరపడి
తీసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని మొబైల్స్ షాప్ వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళకి సో ఏదో మొబైల్ అనుకుంటారు కానీ సో మంచి మొబైల్స్ మార్కెట్లో ఉందన్నమాట. సో మన యొక్క ఛానల్ని మీరు తరచూ ఫాలో అవ్వండి, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం తరచూ కూడా ఫాలో అవ్వండి. హోప్ ఈ యొక్క వీడియో చాలామంది చర్చ్ టెక్ టీమ్కి చాలామంది సేవకులకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉండదు కింద కామెంట్ కూడా తెలియజేయండి, తప్పనిసరి రిప్లై ఇస్తాను. అండ్ ఈ ఫోన్ మీరు పర్చేస్ చేసుకుంటే కింద లింక్స్ ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకున్నట్లయితే మన యొక్క ఛానల్ కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది గైస్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ డే, బీ సేఫ్, టేక్ కేర్ ఆల్, బై బై.